విద్యార్థులకు ప్రయోగాత్మకమైన విద్యను అందించాలని జిల్లా సైన్స్ అధికారి ఆర్వి రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఉన్న సాధారణ ల్యాబ్ను ఉపయోగించుకొని విద్యార్థులకు సృజనాత్మకమైన ప్రయోగాత్మకమైన ఇన్నోవేషన్ విద్యను అందించాలని ఆయన సూచించారు. సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి ప్రయోగాత్మకంగా విద్యార్థులకు అన్ని విషయాలను విద్యాబుద్ధులను నేర్పించాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు ఉన్న జిల్లాలోని అటల్ టింకరింగ్ ల్యాబ్ను సక్రమంగా వినియోగించుకోవాలన్న కాలంలో మూసివేసిన ఈ ల్యాబ్ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అన్ని రకాలైన ప్రయోగాలు అటల్ టింకరింగ్ ల్యాబ్లో ఉన్నాయని, అవి విద్యార్థులకు అందేలా చర్యలు చేపట్టాలని, అన్ని పాఠశాలల్లో ఉన్న డిసిఆర్ విసిఆర్ పాఠ్యపుస్తకాల్లో ఉన్న క్యూఆర్ కోడ్ను ఉపయోగించి వారికి ప్రయోగాత్మక విద్యను అందించాలని ఆయన సూచించారు. యాక్టివిటీ బేస్డ్ విద్యను అందించడం వలన విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతోందని, పోటీ ప్రపంచంలో పోటీ పడే శక్తి వారిలో పెంపొందుతుందని ఆయన తెలియజేశారు. ఎక్కువగా ఇస్తున్నాము, సో వాటిని కొంచెం పక్కన పెట్టి యాక్టివిటీ బేస్డ్ విధానంలో మన స్టూడెంట్స్ కి టీచ్ చేసినట్లయితే ఎఫెక్టివ్ గా ఉంటుంది, కాన్సెప్ట్ ఈజీగా సులభంగా అర్థమవుతుంది విద్యార్థులకు, సైంటిఫిక్ టెంపర్ అనేటువంటిది డెవలప్ చేయొచ్చు, థింకింగ్ పవర్ని డెవలప్ చేయొచ్చు, వాళ్ళ లోకల్లో స్కూల్ విలేజ్ లోకల్లో ఉండేటువంటి ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి ఆ ఇష్యూస్ పరిష్కారం చేసేకి మనము స్టూడెంట్ని గైడ్ చేయాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సార్ గారు కూడా ఈ డిస్టిక్ ఆఫీసర్స్తో ఒక టీమ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మన న్యూ చిత్తూరు డిస్టిక్లో 20 ఏటీఎల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ 20 ఏటీఎల్ స్కూల్స్ని కూడా 3 డేస్ షెడ్యూల్ ఫిక్స్ చేసి జిల్లా అధికారులు విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు డిస్టిక్ ఏటీఎల్ స్కూళ్లలో మీకు ఏటీఎల్ స్కూల్ శాంక్షన్ చేసినప్పటి నుండి ఏమేమి స్టూడెంట్స్ దగ్గర ఇన్నోవేటివ్ వర్కింగ్ మోడల్స్ అనేటువంటిది చేస్తున్నారు, స్టూడెంట్స్ మీరు ఏ విధంగా గైడ్ చేస్తున్నారు అనేటువంటి ప్రాజెక్ట్స్, తర్వాత ఏటీఎల్ వర్కింగ్ కండిషను, జనరల్ ల్యాబొరేటరీ కండిషను, తర్వాత డిసిఆర్ విసిఆర్ వీటన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దట్ మీన్స్ దగ్గరలోనే ఒక 10 రోజుల్లోనే మనకు స్టేట్ టీమ్ అనేటువంటిది మన చిత్తూరు జిల్లాకు ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ విజిట్ మీద 1 వారం రోజుల పాటు చిత్తూరు జిల్లాలోనే ఉండి విజిట్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఆల్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఖచ్చితంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్, జనరల్ ల్యాబ్స్, విసిఆర్ డిసిఆర్ స్మార్ట్ టీవీస్ ఉన్న వాళ్ళు ప్రాపర్ వేలో వీటిని అప్డేట్ చేసి మీ అందరూ కూడా వీటిని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేయాలి. స్టూడెంట్స్ని సైంటిఫిక్ భవిష్యత్తులో సైంటిస్టులు తయారు చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక దేశం యొక్క ఎకానమీ అనేటువంటిది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మన రెస్పెక్టెడ్ కమిషనర్ సార్ గారు చెప్పారు, ఆ దేశంలో ఉండేటువంటి శాస్త్రవేత్తల సంఖ్యను బట్టి ఎకానమీ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి స్టూడెంట్స్ని చిన్నప్పటి నుండినే మనము ఆలోచన విధానము, సైంటిఫిక్ టెంపర్ అనేటువంటిది కలిగించి, వాళ్ళు ఇన్నోవేషన్ థాట్స్ కలిగించి, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి వాటికి సాల్యుయేషన్కి వర్కింగ్ మోడల్స్, ప్రాజెక్ట్స్ అనేటువంటి వాటిని విద్యార్థులు చేసేకి మనము గైడ్ టీచర్గా ఉండి ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుంచుకొని ఈ ల్యాబొరేటరీస్ని సిద్ధంగా ఉంచుకొని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేయాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీ ఆర్వి రమణ, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్, చిత్తూరు డిస్ట్రిక్ట్.